మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో మొదలైన వర్గపోరు రోజు రోజుకు ముదురుతుంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు జిల్లాకు విచ్చేస్తుండగా అదే రోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్ ప్రణాళికలు చేయడంతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. కాకానికి స్వాగతం పలికే రోజే నగరంలో కార్యకర్తల సమావేశం పెట్టడం ఏమిటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం ఈ వివాదం మరింత ముదిరేందుకు దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో మొదలైన వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు జిల్లాకు విచ్చేస్తుండగా అదే రోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్ ప్రణాళికలు చేయడంతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. కాకానికి స్వాగతం పలికే రోజే నగరంలో కార్యకర్తల సమావేశం పెట్టడం ఏమిటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం ఈ వివాదం మరింత ముదిరేందుకు దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో మొదలైన వర్గపోరు రోజు రోజుకు ముదురుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు జిల్లాకు విచ్చేస్తుండగా అదే రోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్ ప్రణాళికలు చేయడంతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. కాకానికి స్వాగతం పలికే రోజే నగరంలో కార్యకర్తల సమావేశం పెట్టడం ఏమిటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం ఈ వివాదం మరింత ముదిరేందుకు దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. Thank you.
మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో మొదలైన వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారి నెల్లూరు జిల్లాకు విచ్చేస్తుండగా అదే రోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్ ప్రణాళికలు చేయడంతో నగరంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. కాకానికి స్వాగతం పలికే రోజే నగరంలో కార్యకర్తలు సమావేశం పెట్టడం ఏమిటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. దీనికి తోడు గోవర్ధన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం ఈ వివాదం మరింత ముదిరేందుకు దోహదం చేస్తుందని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణతో వైసీపీలో మొదలైన వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి దినకర్ రాజు మరింత సమాచారం అందిస్తారు. దినకర్ రాజు చెప్పండి. ఈ కేసుకు సంబంధించి ఈ మంత్రి మాజీ మంత్రి ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా నెల్లూరు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇది కేవలం ఇద్దరు కరుడు కట్టిన నేరస్తులు, ఇద్దరు దొంగలు చేసిన పని. వాళ్ళు ఐరన్ స్క్రాప్ కోసంగా దొంగతనానికి వచ్చారు, అక్కడ కుక్కలు మొరగడంతో కోర్టులోకి చొరబడ్డారు. కోర్టులో మొదటి అంతస్తు మీదకి వెళ్ళి వాళ్ళు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో ఎలాంటి పొలిటికల్ మోటివేషన్ లేదు అని స్పష్టంగా నెల్లూరు ఎస్పీ విజయరావు చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా కోర్టులో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల పేర్లు సయ్యద్ హయత్ షాజా రసూల్. వీళ్ళిద్దరి మీద గతంలో చాలా కేసులు ఉన్నాయి, ఒక్కరి మీద 14 కేసులు ఉన్నాయి. దీనిని అరెస్ట్ చేసి ఒక ల్యాప్టాప్, ఒక ట్యాప్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎస్పీ విజయరావు చెప్తున్న వివరాల ప్రకారంగా జిల్లా అంతా 12,000 సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఫుటేజ్ పరిశీలించి కేసుని పరిశీలించాము, కేసును డిటెక్ట్ చేస్తామని చెప్తున్నారు. జిల్లా కోర్టు సమీపంలో ఇద్దరు తిరగడం, కొద్దిసేపు తర్వాత బ్యాగులతో రావడం సీసీ కెమెరాలో ఉంది స్పష్టంగాని సీసీ ఫుటేజ్ని కూడా మీడియాకు ప్రదర్శించి చూపడం జరిగింది. వీళ్ళు మద్యం సేవించి ఆత్మకూరు బస్ స్టాండ్ ప్రాంగణంలో నిద్రపోతుండగా వీళ్ళని అరెస్ట్ చేసినట్టు నెల్లూరు పోలీసులు చెప్తున్నారు. వీళ్ళు గతంలో పాత నేరస్తులు, ఈ కేసుకు కానీ రాజకీయ ఆరోపణలకు కానీ సంబంధం లేదు. వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనానికి పాల్పడే దొంగలు. వీళ్ళు నెల్లూరు కోర్టులోకి రావడం, ఆ సమయంలో కుక్కలు మొరడంతోనే కోర్టులో చొరబడి దొంగతనం చేశారని కూడా చెప్తున్నారు. 4 అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో తోలికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాము, బ్యాగ్ లో అపహరించిన విలువైన వస్తువులు కూడా రికవరీ చేశామని నెల్లూరు పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. దుర్గా సో మొత్తం ఏదైతే ఈ కేసును అయితే క్లోజ్ చేశారు నెల్లూరు పోలీసులు. ఇద్దరు నిందితులు పాత నేరస్తులు, ఈ చోరీకి పాల్పడ్డారు. ఇందులో ఎలాంటి పొలిటికల్ మోటివేషన్ లేదని కూడా పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీక్ష రైట్, థ్యాంక్ యూ దినకర్. Thank you.